పుసులూరి జనార్దన్ రావు గారు 75 సంవత్సరాలు. వీరి అక్రమ రోడ్డు వైడనింగ్ నష్టపరిహారం సమస్య. తాడుకొండ హెడ్ క్వార్టర్ తాడుకొండ మండలం మెయిన్ రోడ్లో 2016 సంవత్సరంలో అప్పుడు తహసీల్దారు తన ఇష్ట ప్రకారం ఎటువంటి గవర్నమెంట్ ఆర్డర్ లేదు, పై అధికారులు ప్రైమ్ అథారిటీస్ ఆర్డర్ లేదు, ఎవరో కొంతమంది కొమ్మక్కయ్యి చీఫ్ మినిస్టర్ ఇట్టే తిరుగుతాడు రోడ్డు వెడల్పు కావాలి అనేదంతా అందరే కొట్టారు. దాదాపు 244 మంది. నాది పూర్తిగా నా ఇల్లు కూడా కోల్పోయింది. నాది అప్పటి నుంచి నేను ఆయన ఎందుకు కొట్టావో అదిదేనని నేను ఆర్టీ యాక్ట్ ప్రకారం అడిగాను. ప్రభుత్వ ఆదేశాల సార్ నేను కొట్టాను అని పేపర్లో వేసుకున్నాడు బొమ్మ వేసి. ఏ ప్రభుత్వం వచ్చిందో ఆ దేశంలో మాకు కాపీ పెట్టాను. ఏదీ లేదు. ఒక పంచాయతీ రిజల్యూషన్ క్యాండిడేట్తో తయారు చేసుకున్నారంట పంచాయతీ రెజల్యూషన్ మీరేనా సతీమనా పెట్టి అది పెట్టి నాకు ఆర్టీ యాక్ట్ ప్రకారం ఆ కాపీ ఒకటి పంపించాడు. దాని ప్రకారం ఆయన అథారిటీ ఏమన్నా చెప్పండి. ప్రైమ్ అథారిటీ ఎవరైనా ఇది ఇప్పుడు ఇచ్చారండి, ఇప్పుడు ఇచ్చింది. అప్పుడు ఆర్డీఓని అడిగా. ఆర్డీఓని అడిగితే మాకు ఎటువంటి ప్రపోజల్ లేదు రోడ్డు వైడింగ్ తాడుకున్నది, మా ప్రపోజల్ మా రికార్డు లేదని ఇచ్చారు. సిఆర్డీఏని అడిగా, మాకే సిఆర్డీఏ కూడా సంబంధం లేదా, మాకేం సంబంధం లేదన్నారు. తర్వాత తహసీల్దార్ సొంతం కావాలని చేశారు. లోకల్ పీపుల్ కొంతమంది అన్నతోటి చేశాడు. కాంపెన్సేషన్ లేదు, ఏమీ లేదు. కొట్టేశారు, ఇల్లు కొట్టేశాడు. ఇటువైపు 120 అడుగులు కొండపోరం బాక అన్నాడు, ఇటు 120 అడుగులు చెరువు పోరం బాక అన్నాడు. అంత అమాయకులు కొంతమంది కోమట్లు అన్న బెదిరించాడు. తర్వాత పోలీస్ స్టేషన్ కూడా మమ్మల్ని, తర్వాత చెలసారి శ్రీనివాస్ గారిని కూడా కులపరంగా ఇబ్బంది పెట్టి అడుగుతాను. అదే లేదు, తప్పేం లేదు. ఎందుకంటే అది ఉందప్పుడు, ఎందుకంటే దేనోడు అదే చూసుకుంటున్నాడు. ఇప్పుడు మేమే ఎటు కాకుండా పోతున్నాం, అటు ఇటు కాకుండా. రెడ్డి గారు చూసుకుంటున్నారు, గమ్మారు చూసుకున్నారు, మేమేం పోతున్నాం. ఇదిగోండి చెలసారి శ్రీనివాస్ గారు వీళ్ళంతా చెప్పారు. ఇప్పుడు ఈయన తహసీల్దారు, ఎటువంటి ఆర్డర్ లేదండి. ఇప్పుడు కలెక్టరు ఏం చేయాలి, దీనికి సంబంధం ఏంటి అంటే ఆ రోజు పడేసేటప్పుడు అనుకోకుండా ఏంటంటే, ఇప్పుడు నాకు ఇల్లు లేదండి. 6 సంవత్సరాల నుంచి నేను ఇల్లు లేక బాధపడుతున్నాను. ఇది మేము ముసలాళ్ళు ఇద్దరం కొడుకు దగ్గర ఉన్నాం. ఇదిగోండి ఇటువంటి పరిస్థితుల్లో ఉండి ఇల్లు ఈ విధంగా కొట్టి, ఇదేమో వేరే సైట్ ఉంటే సైట్ ఈ విధంగా ఆక్రమించుకున్నా కొట్టేశారు. మేమనేది ఏంటంటే, అయిపోయింది అది అయిపోయింది, నష్టపరిహారం ఇప్పించండి, యాక్ట్ ప్రకారం నష్టపరిహారం ఇచ్చేసండి, తహసీల్దార్ మీద యాక్షన్ తీసుకోండి. ఈ రెండు తహసీల్దార్ మీద యాక్షన్ తీసుకోకపోతే ఇంకో తహసీల్దార్ ఇట్లానే చేస్తాడు. అదే రాసేసాను నేను. చూడండి నా బాధలు చూడండి, ఎన్ని రిఫరెన్సెస్ పెట్టాను చూడండి. ఇది నాకు కూడా తీసుకొచ్చారా మొత్తం? నాకేనా ఈ మొత్తం? మీరేమవుతారు మీ పేరు? శ్రీనివాస్. ఒకసారి ఇవ్వండి, నేను మనవి చేస్తాను. చేయండి, నేను చెబుతా కావాలంటే ఉండండి. ఇక ఇంకా మీ కాదు, మీ కాదు. సరే మాట ఒకసారి నాకు ఇవ్వండి.